ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమదారులు పక్కదారి మళ్ళించి క్యాష్ చేసుకుంటున్నారు. ఇటీవలే అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం మోడల్ కాలనీలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచుకున్న 50 కిలోలతో కూడిన పిడిఎస్ రైస్ 58 బస్తాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వసనీయ సమాచారం మేరకు హిందూపురం సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మహేష్ బాబు ఆధ్వర్యంలో ఆర్ఐ యూనస్ విఆర్ఓలు మోడల్ కాలనీలో రెహమాన్ అనే వ్యాపారి ఇంట్లో నిల్వ ఉంచిన ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం బస్తాలపై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో వ్యాపారి అందుబాటులో లేకపోవడంతో సంఘటన స్థలంలోనే పంచనామా నిర్వహించి 50 కిలోల బరువున్న 58 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మండలం మోడల్ కాలనీ 1 నందు రెహమాన్ అనే ఇంటి యందు అక్రమంగా పిడిఎస్ రైస్ 58 ప్యాకెట్లు ఉన్నాయని వచ్చిన సమాచారం మేరకు స్థానిక ఆర్ఐ విఆర్ఓల సమక్షంలో ఇంటి యందుకు వచ్చి వారి సమక్షంలో పరిశీలించగా 58 ప్యాకెట్ల రైస్ దొరికినది. అతని కంప్లైంట్ దాన్ని విచారించక చేయడానికి అందుబాటులో లేనందువలన స్టాక్ను సీజ్ చేసి గోడౌన్కు స్వాధీనపరుస్తున్నారు.